తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పందులు పట్టే వారిపై పెంపకందారులు దాడి చేసిన ఘటన కలకలు రేపింది. రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న పందులను పట్టుకునేందుకు వచ్చిన వ్యక్తులతో స్థానిక పెంపకందారులు ఘర్షణకు దిగి దాడికి తెగబడ్డారు. కర్రలతో కొట్టి, పిడిగుద్దులు గుద్ది మున్సిపల్ అధికారులపై సైతం దౌర్జన్యానికి పాల్పడ్డారు. పెద్దాపురంలో పందులు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తూ ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేశారు. దీనిపై మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసిన అధికారులు పందుల పెంపకందారులను పట్టణానికి దూరంగా వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ పందుల పెంపకందారుల్లో మార్పు రాకపోవడంతో ప్రజారోగ్యం దృష్ట్యా పందులను పట్టి తరలించాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. ఖమ్మం నుంచి పందులను పట్టుకునేందుకు కొందరు వ్యక్తులను తీసుకువచ్చి వీధుల్లో తిరుగుతున్న పందులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. పందుల పెంపకందారులు ఒక్కసారిగా వారిపై కర్రలతో దాడి చేయడమే కాకుండా మున్సిపల్ అధికారులపై దౌర్జన్యానికి దిగి వాహనంలో ఉన్న పందులను విడిపించుకు వెళ్లిపోయారు. పందులు పెంపకందారులు తమను ఇష్టం వచ్చినట్లుగా కొట్టారని బాధితులు వాపోయారు. తమ బండి అద్దాలు కూడా పగిలిపోయాయని, పట్టుకున్న పందుల్ని సైతం విడిపించకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే 20 సార్లు పట్టినాం సార్, వచ్చే వాళ్ళు 20 మంది వచ్చారు సార్, 15 మంది వచ్చి మమ్మల్ని కరవతో బాధారు సార్. అవ్వలకు మాత్రం దెబ్బలు తెలియదు సార్, ఒకరు కాలు దెబ్బలు తెలియదు, అందరు దెబ్బలు తెలియదు, డొక్కలు డొక్కలు గుద్దారు సార్, ఎటు అటు పారిపోయినాం సార్. పారిపోతే సార్ వాళ్ళు ఇచ్చారు మమ్మల్ని ఇక్కడ స్టేషన్ కాడ తీసుకొచ్చారు సార్. నన్ను కొట్టారు, కాలం మీద పడేసి పడగానే అట్టే పడేసి పడేసి కొట్టారు. అద్దాలు కూడా పట్టకుండా కూడా ఆపేసినా కానీ ఆ లేదు అక్కడ పెట్టారు. మీరు పందులు పట్టుకున్నారు అప్పటికే? పట్టాము సార్, పట్టి పందులు విడిచిపెట్టారు. పందులు కూడా విడిచిపెట్టారు సార్. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా విచ్చలవిడిగా తిరుగుతున్న పందులను పట్టే కార్యక్రమాన్ని చేపట్టామని పెంపకందారులు మూకుమ్మడిగా వచ్చి అధికారులు సైతం దాడి చేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని మున్సిపల్ అధికారులు తెలిపారు. దాడి చేసి మూకమ్మడ దాడి చేసి నన్ను కూడా పక్కకు తోసేసి ఆ కుర్రలందరినీ కూడా ఎప్పుడైతే పందులు పట్టాలని చూసుకున్న కుర్రలందరినీ కూడా చెత కొట్టేసి వాళ్ళని చాలా కొగ్గుదెబ్బలు కొట్టేసి, అదే ఇంజూరీ అయితే అవ్వలేదు, అందరినీ కూడా కొగ్గుదెబ్బలు కొట్టేసి చాలా రైవాన్సులు గురి చేసి మేము అక్కడికి వాళ్ళని ఎలాగంటే మేము స్టాఫ్నే కొట్టాము, మిమ్మల్ని కొట్టడం ఎంత మీ అధికారులు కొట్టాము, మిమ్మల్ని కొట్టలేము అన్న టైంలో కూడా రైవాన్సులు చేసి ఇది తీసుకొని ఊరు అవతలకి తగలించి జరుగుతుందండి. ఈ పందులన్నింటినీ కూడా ఇక్కడ దీని మీద నా మీద కూడా దాడి చేయడం ద్వారా నేను స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది నా భద్రతా దృష్ట్యాని. రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతున్న పందుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు అంటున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా పందులను తరలించడానికి వెళ్లిన అధికారులు సిబ్బందిపై ఇలా దాడులకు తెగబడ్డం దారుణమని స్థానికులు అంటున్నారు.